మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా ఉందని ఎప్పటికప్పుడు అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనల ద్వారా తెలుస్తోంది హిందీ డైలీ భాస్కర్ గత వారం రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను వృధా చేస్తున్నారని కథనాన్ని ప్రచురించింది ఐదు వందలకు పైగా వయల్స్ను చెత్తలో పడేశారని భాస్కర్ సంస్థ సాక్ష్యాలతో సహా నిరూపించింది వీటితో రెండు వేల ఐదు వందల డోసులను ప్రజలకు వేసే అవకాశం ఉన్నా కూడా రాజస్థాన్లోని ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవన్నీ చెత్తబొట్లోకి చేరుతూ ఉన్నాయని గుర్తించారు జూన్ మూడున దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ పలు విషయాలను బయటపెట్టింది రాజస్థాన్ రాష్ట్రంలో వ్యాక్సిన్లను కేవలం చెత్తబుట్టలో పడేయడం మాత్రమే కాకుండా కొన్ని చోట్ల వ్యాక్సిన్లను తగులబెట్టడం కూడా గుర్తించారు కావాలనే కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది ఈ పనికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది మరోవైపు రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ మాత్రం తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ అసలు జరగడం లేదని చెబుతూ వస్తున్నారు కానీ దైనిక్ భాస్కర్ మాత్రం సాక్ష్యాలతో సహా వ్యాక్సిన్ వేస్టేజ్ ని బయటపెట్టింది కొన్ని చెత్తకుప్పల్లో సైతం మీడియా సిబ్బంది దిగివెతకగా వ్యాక్సిన్లను పడేసి ఉండటాన్ని ధృవీకరించారు దైనిక్ భాస్కర్ కు చెందిన టీం దాదాపు పది ఆసుపత్రుల్లో వేస్టేజ్ గురించి ఆరా తీశారు కొన్ని ఆసుపత్రుల్లో ఇంకా ఎనభై శాతం మిగిలి ఉన్న ను చెత్తబుట్టల్లో పారవేయడాన్ని గుర్తించారు పన్నెండు అడుగుల లోతు ఉన్న పిట్ పిట్లో కూడా ఈ వ్యాక్సిన్లను గుర్తించారు తామే వ్యాక్సిన్లను చెత్తబుట్లో పడేశామని ఓ ఆసుపత్రి సిబ్బంది కూడా తెలిపింది ఈ వ్యాక్సిన్ ని బయటపెట్టిన మీడియా సంస్థకు రాజస్థాన్ ప్రభుత్వం నుండి బెదిరింపులు కూడా మొదలయ్యాయి లీగల్ యాక్షన్ తీసుకుంటామని రాజస్థాన్ ఆరోగ్య విభాగం హెచ్చరించింది దైనిక్ భాస్కర్ మాత్రం వ్యాక్సిన్లకు సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టింది బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ వంటి విషయాలను స్పష్టంగా ప్రజల ముందుకు ఉంచింది సదరు మీడియా సంస్థ అయితే ప్రజలను తప్పుద్రోవ పట్టించే వార్త అంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది ఎక్స్పైరీ అయిన వ్యాక్సిన్లను చెత్తబుట్లో పడివేస్తుంటే ఇలా రాద్దాంతం చేస్తున్నారని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నించింది రాజస్థాన్లోని పలు జిల్లాల్లో వ్యాక్సిన్లను వ్యర్థం చేస్తున్నారనే వార్తలను రాష్ట్ర విద్యామంత్రి గోవింద్ సింగ్ కూడా తోసిపుచ్చారు రాష్ట్రంలో వ్యాక్సిన్ వ్యర్థంపై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు వ్యాక్సిన్లను రాజస్థాన్లో చెత్త కింద పడిస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజస్థాన్ అశోక్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు రాజస్థాన్ రాజస్థాన్లో వ్యాక్సిన్లను మొదట చెత్త డబ్బాల్లో విసిరివేశారని ఇప్పుడు వాటిని పాతిపెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ లో ఇది ఓ భాగమా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు రాజస్థాన్లో వ్యాక్సిన్ల వ్యర్థంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు